ద వన్ ద హార్ట్స్ ఆఫ్ సో మెనీ పీపుల్ తెలుగు అందరికీ కూడా ఆవిడంటే మహా ఇష్టం ఎందుకో ఇప్పటివరకు ఎవరు చెప్పలేకపోయారు బట్ ఆల్ ఐ కెన్ సే సేస్ తను వైబ్రెంట్గా అట్రాక్టివ్గా బ్యూటిఫుల్గా బోల్డ్గా అవుట్ స్పోకన్గా ఫన్నీగా అన్ని విధాలా అంటే ఒక స్త్రీకు ఉండవలసిన అన్ని సర్వ లక్షణాలు పెట్టుకున్న దేబక్క గారి నుంచి మాట్లాడుతున్నాము Hi, Swapnagaru. How's it going? Oh, it's been good. It's been good? Good. I probably thought so too. Yeah, yeah. You sound really amazing yeah. and you look gorgeous in the orange. I believe it's brick red. Oh, you look stunning in black yourself. Oh, thank you. That's why I wore. Ramakuda Mila vibrant actually. <laughs> Out would comedy queen. Lady <laughs> Brahmanandam. ఒక ఒక ఆంటీ లాగా చాలా బాగా మాట్లాడతారని విన్నాను తప్పకుండా నేను ఎప్పుడు కావాలింటి అప్పుడు మాట్లాడి పెడతాను అంటే బిగ్ బాస్లోకి వెళ్ళేటప్పుడు చాలా మందికి చాలా భయాలుంటాయి మీరేం విన్నారు ఏం చూసారు చిన్నదానికి కూడా బేసికల్ డ్రామా చేసి గొడవలు పెట్టుకుని ఓ గొడవలు కూడా పెట్టుకోవడం గొడవలు ఎవరిని హర్ట్ అనుకో వి ఎక్స్క్యూజ్ దమ్ అక్కడ ఎక్స్క్యూజ్ చేయకూడదు ఇది రెండు సార్లు రాసుకోండి వేసుకోండి ప్రవహించే ఈ నదిని ఏ హౌస్ కూడా కట్టడి చూడలేదు ఇంకా 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 ఏమైనా చెప్పరా ఎత్తైన ఈ కొండని ఇంకా రాళ్లతో రప్పలతో పుట్టించుకుని ఇంకా ఎదగలేకుండా ఆపలేదు చెప్పండి స్వప్న గారు రగిలిద్దాం ఈ మంట రగలాలి విశ్వదాభిరామ రగలాలిరామ అంతే కొనేదే మాకు లక్ష్మి మిమ్మల్ని ఇలా ఈ రోజు కలిసి కలిసి ఉండి ఉండి ఉండటం సైకిల్ కింది సిక్కి అంకి అరిస్తే సరిస్తి బుక్

వెల్కమ్ టు మై వెరీ స్పెషల్ ప్రోగ్రామ్ ఆన్ ఐ డ్రీమ్ క్వీన్ ఇవాటి క్వీన్ ఎవరంటే షీఈస్ వన్ ద హార్ట్స్ ఆఫ్ సో మెనీ పీపుల్ తెలుగు అందరికీ కూడా ఆవిడంటే మహా ఇష్టం ఎందుకో ఇప్పటివరకు ఎవరు చెప్పలేకపోయారు బట్ ఆల్ ఐ కెన్ సే ఇస్ తను వైబ్రెంట్గా అట్రాక్టివ్గా బ్యూటిఫుల్గా బోల్డ్గా స్పోకన్గా ఫన్నీగా అన్ని విధాలా అంటే ఒక స్త్రీకు ఉండవలసిన అన్ని సర్వ లక్షణాలు పెట్టుకున్న బేబక్క గారు మాట్లాడుతున్నాం ఇటీవల బిగ్ బాస్కి వెళ్ళి హల్ చల్ చేసి తొందరగా బయటకు వచ్చారు కారణం ఏంటంటే ఫ్యాన్స్ అందరు ఇక్కడ వెయిటింగ్ కాబట్టి సో లెట్స్ టాక్ టు బేబక్క తన గురించి ఆల్రెడీ చాలా ఇంటర్వ్యూస్ వచ్చాయి కానీ వాళ్ళ ఫస్ట్ టైం నేనే రీడిస్కవర్ రీ రీ రీడిస్కవర్ చేయబోతున్నాను బేబక్క గారిని మధు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హై స్వప్న గారు గురించి చెప్పారు అదంతా మీరే ఇది నేనేనా నా మీద నాకే ప్రౌడ్గా ఉంది అది స్వప్న గారు లాంటి సీనియర్ జర్నలిస్ట్ నోట్లో నుంచి వస్తుంటే అదంతా చాలా అమృతంలాగా చెవులో సీసం పోసినట్టుగా ఉందండి బాబు మీరు ఫస్ట్ అసలు ఏం తిని పెరిగారు అంత స్పాంటేనియస్గా మాట్లాడడానికి ఎలా వచ్చింది ఇంట్లో వాళ్ళు ఎవరిన మాట్లాడతారా ఇంత నేనంట మా మమ్మీ వన్ ఇయర్ దాటినా కూడా మా మమ్మీ పాలు తాగేదాన్నంట ఓహో ఎంత ఇంటెలిజెంట్ అంటే నా అంతటా నేనే తాగేసేది ఓకే అంతేనా షీ సేజ్ అందుకని నీకు ఇంత తెలివితేటలు మా అన్నయ్యకి ఏమో ఇవ్వలేదంట సో ఈ కీప్స్ కంప్లైనింగ్ నువ్వేమో దానికేమో తల్లిపాలు ఇచ్చావు అది అంతకే అంత స్మార్ట్గా ఉంది నువ్వేమో నాకు ఇవ్వలేదు అందుకే నేను చూడు ఎట్లా అది చూడు అట్లా ఉంది అని ఈ కీప్స్ కంపేరింగ్ తనకి కొంచెం సిక్నెస్ వచ్చింది అన్నయ్యకి చిన్నప్పుడు అప్పట్లో ఏంటంటే ఏదన్నా మరీ ఓవర్ సిక్నెస్ అయిపోతుంటే కొంచెం నల్లమంది కూడా వేస్తారు అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళే ఎవరో కొంచెం నల్లమంది వేశారంట మా అన్నయ్యకి

so how, e, are, chal, uh, ah. marlaru, no? how are you, sapna how was your day? My is just generally we ask people, how's your day? Hey, how's, how's it going, going? so far? Hi how's sapna Garu. how's it going? oh, ah, it's been good. it's been good? good. i probably thought so too. yeah, you sound really amazing yeah, um. and you look gorgeous in the orange. i believe it's brick red. oh, you look stunning in black yourself. Oh, thank you. that's why i wore. <laughs> <laughs> ఇక్కడ మనకి ఒక్కరినొకరు ఎప్పుడు చూసినా గుర్తు పెట్టుకోండి లేడీస్ మీకు కాంప్లిమెంట్ కావాలి అంటే చక్కని ముందు ఎదుటి వాళ్ళని పొగడండి ఇట్స్ అ టాక్టిక్ పొగ్గుని వెంటనే వాళ్ళు కూడా ఇంకా మొహాట్ అనుకున్న యుక్ టు మీరు కూడా బాగున్నారండి అంటారు అంతే అంతే కదా ఇప్పుడు సో నాకు వేరే వాయిస్ మీరు మీరు అవునా చేస్తారు కదా ఏదో కొద్దిగా అంటే మీ అంత కాదు మీరు చాలా బాగా చేస్తారని విన్నాను నేను పబ్లిక్ గా చేయను మనం ప్రైవేట్ సెషన్ లో చేద్దాం మీరు ఒక ఒక ఆంటీ లాగా చాలా బాగా మాట్లాడతారని విన్నాను తప్పకుండా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడి పెడతాను మీరు కూడా ఒక చాలా ప్రముఖ నటి లాగా చాలా బాగా మాట్లాడతారని చూశాను విన్నాను అంతేగా బట్ సీరియస్లీ అసలు ఇది ఇలా ఎలా తయారయ్యారు చెప్పండి ఇలా అంటే అంటే అంత ఆవిడే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అమ్మ అమ్మ నుంచి వచ్చిన హైబ్రిడ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ నార్మల్ వాళ్ళు ఎవరు ఇలా ఉండరు కొద్దిగా చేస్తాను కానీ అతి చేస్తాను ఎక్కువగా వెళ్ళే ముందే చెప్పెళ్ళా సార్ ఏమనుకోద్దే నాగార్జున సార్కి స్టేజ్ మీద కొంత అతి అతి చేస్తాను లోపలికి వెళ్ళి నేను అదర కొడతాను బెదర కొడతాను అందరి నుంచి అదర కొడతాను నాకు తెలియదు సార్ అన్న అంటే ఏమన్నారు మీ బజ కదా అదర కొడతావాలే అన్నారు నేనే బెదిరిపోయి చేసినా బాగుంటుంది ప్లీజ్ సార్ బీపీ వచ్చిపోయేలాగా ఉన్నాను సార్ సో అయితే బట్ హౌ వాజ్ ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్లో అసలు డిడ్ యూ అంటే డిడ్ యూ మీకు ముందే ఆల్రెడీ ఐడియా ఉందా ఎలా ఉంటుంది లోపల వెళ్ళినప్పుడు ఏమనిపించింది ఫ్రాంక్గా అసలు అంతా కొత్తగా ఉంది ఏదో అంటే తెలిసిపోతుంది అంటే ఇట్స్ సెట్ వేసిన ఒక బ్యూటిఫుల్ సెట్ లోపల ఆల్రెడీ సిక్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు సో వాళ్ళు ఎలంగాని రిసీవ్ చేసుకుని హాయ్ అంటాం ఒకరినొకరు తెలుసుకోవడం అంటే కొత్తగా ఉంది ఇట్స్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తే వెళ్తారా నాకు వచ్చింది వెళ్ళలే అవునా ఎందుకు ఎందుకంటే నేను నా ప్రపంచాన్ని వదిలి ఏ బాస్ దగ్గరికి తల ఉంచాను నేను చూడండి బిగ్ బాస్ అంటే మీకు సరెండర్ అయిపోయాం కానీ స్వప్న గారు ఆవిడకి ఆవిడే బాస్ షీ విల్ నాట్ సరెండర్ టు ఎనీ బాస్ ఇది రెండు సార్లు రాసుకోండి వేసుకోండి సీరియస్లీ వచ్చింది కానీ ఫ్రాంక్లీ ఐ డెంట్ మీకు రాలేదని నేను నమ్మను వచ్చిందని అనుకుంటాను అయితే ఇప్పుడు ఏంటంటే అంటే బిగ్ బాస్ లోకి వెళ్ళేటప్పుడు చాలా మందికి చాలా భయాలు ఉంటాయి మీరు ఏం విన్నారు ఏం చూశారు నేను యాక్చువల్లీ ఎక్కువ ఎవరికి చెప్పలేదు ఐ వాజ్ టోల్డ్ నాట్ టు హెల్ప్ పీపుల్ సో ఎక్స్ కంటెస్టెంట్స్ మాట్లాడడం కానీ ఒక స్ట్రాటజీ తెలుసుకోవడం కానీ ఎలా ఆడాలి ఏమి తెలియకోకుండా చక్కగా ఆపర్చునిటీ వచ్చింది అదేదో లాటరీ తగిలిన మహిళలాగా వెళ్ళిపోయాను లోక్డౌన్ లోపలికి హ్యాపీగా చేతులు ఊపుకుంటూ సో ఈ షోని అర్థం చేసుకోవాలంటే ఏ ఫ్యూ క్వాలిటీస్కి బిగ్ బాస్ విన్నర్గా నిలుస్తారని మీ మీ అభిప్రాయం కొంచెం అంటే చూడాలండి ఎపిసోడ్స్ కొంచెం చూసి స్ట్రాటజీ చూసి మనం మనలాగే ఉండాలి అట్ ద సేమ్ టైం కెమెరాస్ ఉన్నాయని గుర్తుపెట్టుకుని కెమెరాకి కంటెంట్ ఇవ్వాలి అంటే ఒక మాట మాట్లాడినా ఇప్పుడు జనరల్ ఇప్పుడు మీ డ్రెస్ బాగుంది అన్న దానికి దాన్ని అసలు ఎవరు డిజైన్ చేశారంటే ఎంత బాగుందో తెలిసే అసలు అదిరిపోయారు అని అక్కడ కామెడీ అంటే కెమెరాలు ఉన్నాయి కదా డ్రామా డ్రామా చేస్తూ ఉండాలి చిన్నదానికి కూడా పెద్ద ఇష్యూ లాగా దాన్ని చేసేసి గొడవలు పెట్టేసుకోవాలి బేసికల్లీ డ్రామా చేసి గొడవలు పెట్టుకుని ఓ గొడవలు కూడా పెట్టుకోవడమే గొడవలు కూడా పెట్టుకోవాలి బాగా అయ్యో నేను అంత ఫర్జు చేశాను జంగల్పొ చంతाराम నాకు కష్టం నాకు వల్ల కాక మనం వి ఆర్ సచ్ پیس లవింగ్ క్రీచర్స్ అట్ మనకి కాన్ఫ్లిక్ట్ ఉండదు వి ఓకే వి జస్ట్ మూవ్ విత్ లైఫ్ మన ఎవర్ హర్ట్ చేశారు అంకో వి ఎక్స్క్యూజ్ దం అక్కడ ఎక్స్క్యూజ్ చేయకూడదు వాళ్ళ రాచి రంపంని పెట్టాలి మంచి పని చేశానమ్మా హ్యాండ్సమ్ మన్మధుడు నాగార్జున గారికి బాగుంది కానీ ఆ కుక్కర్లో ఉడికిపోయే వాళ్ళు అమ్మో వేడి కూడా ఉండదా వేడి లేదు చల్లగా ఉంటుంది సెంట్రల్ ఏసీ ఇన్ సైడ్ ద హౌస్ హౌస్ బయట ఉంటుంది కానీ మీరు కాన్షియస్గా ఉన్నారా ఇవాళ నేను ఇప్పుడు పజామాస్లో ఉన్నానా ఏ డ్రెస్ వేసుకుంటున్నాను ఇవన్నీ అలా ఏం లేదు అలా ఏం ఉండదు అందరూ క్యాజువల్ గానే ఉన్నారు కాబట్టి ఫస్ట్ డే బాగా వేసుకున్నాము దెన్ వీకెండ్ వి వర్ ఆల్ డ్రెస్ వీక్ వీక్నెస్ ఇంకా అలా ఉన్నారు ఏం వేసుకున్న వాళ్ళే చెప్తారా ఇవన్నీ చెప్పచ్చా ఏమీ అలా ఏం చెప్పరు ఓన్లీ థింగ్ ఏంటంటే కొన్ని కెమెరాకి జిట్టర్ ఉంటుంది అలాంటి జిట్టర్ ఉన్న క్లోత్స్ వేసుకోవద్దని చెప్పారు బ్రాండెడ్ క్లోత్స్ ఎక్కడైతే మనకు బ్రాండ్స్ కనపడతాయో అంటే మనం ఫ్రీగా పబ్లిసిటీ చేయకూడదు ఏ బ్రాండ్ సో బ్రాండ్స్ ఉన్నాయి అంటే వేసేస్తారు టేప్ వేసేస్తారు లేదంటే అసలు నాట్ అలౌడ్ షూస్ వాటికి కూడా బ్రాండ్ కనిపించింది దానికి నల్ల టేప్ వేసేస్తారు సో అన్నీ వచ్చి చక్కగా ఇంటికి వచ్చి క్లోత్స్ అన్ని వన్ బై వన్ బై వన్ చెక్ చేసి కొన్ని రిజెక్ట్ చేశారు కొన్ని తీసుకెళ్ళొచ్చు అన్నారు షూస్కి కూడా ప్లాస్టర్లో టేపులు కాస్మెటిక్స్కి కూడా నాట్ జస్ట్ కాస్మెటిక్స్ కూడా అన్నిటికీ లేబుల్స్ అన్నిటికీ స్టిక్కర్లు ఎంత బాగా స్టిక్కర్ వేసారంటే లోపలికి వెళ్ళాక ఏ వస్తువు ఏదో నాకు నాకు అసలు అర్థం కాల ఇది ఐలైనరా ఇది మస్కారానా మొత్తం బ్లాక్ టైప్ వేస్తారు చాలా బాగా చేశారు సో ఒక ఎపిసోడ్ చూశాను నేను నా లిప్స్టిక్ నల్లగా ఉండేది మీది అవునా మీరు అప్పుడప్పుడు వాళ్ళ బాగా అబద్ధాలు చెప్తారు బట్ యాక్చువల్లీ ఐ మీన్ ఇట్ వాస్ ఎక్స్పీరియన్స్ బయటకు వచ్చారు సో నో రిగ్రెట్స్ అండ్ యూ బికమ్ వెరీ పాపులర్ యాక్చువల్లీ ఆ బిగ్ బాస్ తర్వాత సడన్ గా మీరు ఒక మెయిన్ స్ట్రీమ్ దీనిలోకి వచ్చారు అంటే ఫ్రమ్ యువర్ యూట్యూబ్ మీడియా అండ్ ఆల్ దాట్ మీరు చేసిన రీల్స్ చేసిన ఇన్స్టా రీల్స్ అండ్ ఆల్ దాట్ అక్కడ నుంచి సడన్లీ ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ దట్ వాస్ గుడ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ అంటే మందికి నేను ముందర తెలిసి ఉండా ఉండున్నాను కాకపోతే వెళ్ళి వెళ్ళినాక ఇంకొంచెం ఎక్కువ అంటే పాపులారిడీ ఇంకొంచెం కొన్ని కోట్ల మంది ఫస్ట్ గ్రాండ్ లాంచ్ అన్నది బాగా చూసారు అది గుర్తుపెట్టుకున్నారు జనాలు నేను నాగార్జున సార్తో మాట్లాడింది కానీ ఏంటి బేబక్క ఏంటి ఏంటి పెళ్ళి అయ్యి అయి అయిపోయిందా అయ్యి పోయింది సార్ అయిపోయిందా వెంటవే సార్ ఇలాగే వెంటవే వెంటవేనా సో కొన్ని ఏంటంటే దేవర్ సమ్ క్యూట్ జోక్స్ అండ్ దెన్ దిస్ కెమిస్ట్రీ బిట్వీన్ నాగ్ సార్ అండ్ మీ అది బాగా జనాలకి అది గుర్తుంది లైక్ షీస్ వెరీ ఫన్నీ అండ్ మై ఏవీ వాజ్ వెరీ ఫన్నీ అంట మీరు నా ఏవీ చూడలేదు కదా నేను ఎంత ఫన్నీ ఉంటుంది అంటే నేను వచ్చినా చూసా ఏంటి ఎంతమంది చెప్తున్నారని చూస్తే దాంట్లో నేను సింగర్గా ప్రయత్నిస్తున్నట్టు ఏదో ఒక రాగం ఆపం యూ బేసిక్ సెన్స్ సారీ సార్ ఆపమ్ యు సార్ చాలా బాగుంటుంది వాచ్ దేవి ఒకటి కెమిస్ట్రీ నేను చేసింది ఇది గుర్తుంది బాగా బయటి వెళ్తే విపరీతంగా ముందు కన్నా విపరీతంగా అంటే ఈవెన్ ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఆగి ఉన్నప్పుడు కూడా ఒకళ్ళు చూసి హే ఉంది అంటే ఐ కెన్ సీ దట్ క్రేజ్ విచ్ వాజ్ నాట్ దేర్ బిఫోర్ ఆఫ్టర్ బిగ్ బాస్ అది ఎక్కువైంది సినిమాలు ఉన్నాయి ఒక వెళ్లే ముందు ఒక వన్ డే షూట్ చేసా ఒక ఫిల్మ్కి అది రెండు రోజులు షూట్ ఉంది డ్యూ టు వానలు దే స్టాప్డు అండ్ దెర్ ఆర్ టూ మోర్ ఫిల్మ్స్ విచ్ ఇస్ వన్ ఇస్ ఫస్ట్ స్కెడ్యూల్ ఇస్ ఇన్ షూట్లో ఉంది సెకండ్ స్కెడ్యూల్లో ఉన్నాను నేను అండ్ అదర్ ఫిల్మ్ ఈజ్ ఎట్ టు స్టార్ట్ అది మంచి క్యారెక్టర్ బాగుంటుంది సో పర్వాలే ఏదో యావరేజ్గా ఒక ఏదో ఒక ఇది మీ కాలింగ్ అని అనుకోవచ్చా మీరు టెన్ ఇయర్స్ యూఎస్లో ఉండడానికి దీనికి ఏంటి తేడా అని

నువ్వు నువ్వు చాలా హిలేరియస్ చాలా ఫన్నీ స్పాంటేనియస్గా డైలాగ్లు వేసి పడేస్తావు అసలు ఇండస్ట్రీ నీడ్స్ యూ నుంకి ఇంకా నీకు ప్రాపర్ బ్రేక్ రాలేదు అంటారు సో సమ్ ఆఫ్ మై డైరెక్టర్స్ హూ ట్రస్ట్ మీ మధుర శ్రీధర్ గారు హీ ఆల్వేస్ మధు వేబక్క ఆయనకి బాగా నమ్మకం ఉంది మధురా కాబట్టి మధు అని ఇష్టం మధు స్వీట్ పర్సన్ హిస్ వెరీ ఐ నో ఆయనతో మాట్లాడితే ఇలా బూస్ట్ వస్తుంది హీస్ వన్ పర్సన్ హూ బిలీవ్డ్ మై టాలెంట్ నాట్ నౌ 10 ఇయర్స్ బ్యాక్ హి సెడ్ నో చాలా పైకి వస్తావని ఆయన ఒకరు దాని లగ్డిపాటి శ్రీధర్ గారు హీ ఆల్సో బిలీవ్డ్ మై టాలెంట్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ థింక్ ఐ ఆమ్ టాలెంటెడ్ అల్గో హైట్స్ ఈ అండ్ పవన్ సాధినేని మై ఫ్రెండ్

మనం ఆక్ట్రస్ మాది యా యా తనహూమ్ లో వచ్చారు ఓకే వెరీ క్లోజ్ బడ్డీ ఆఫ్ మైండ్ ఇన్ ఫ్యాక్ట్ నాకు బెజవాడ బేబక్క అని పేరు పెట్టుంది కూడా తనేనా తనే తనే బెజ బేబక్క లాస్ట్ అసలు నుంచి వచ్చింది వర్డ్ అంటే మనకి ఆంధ్ర సైడ్ స్వప్న గారు మీరు వెళ్తే ప్రతి ఇంట్లోనూ ముద్దు పేరు ఇక్కడ కొంతమందికి చిన్ని బుజ్జి నాని కన్న చిట్టి బంగారం ఉంటాయి కదా పాపా బాబు ఏదో ఉంటాయి కదా ఆ టైప్ లో బేబీ బేబమ్మ బేబక్క వన్ టూలు బేబీ వన్ టూ తెలుసు కదా పెద్ద బేబీ చిన్న బేబీ పెద్ద బేబక్క చిన్న బేబీ అట్లా బేబీ అన్నది చాలా కామన్ నేనున్నాను పెద్ద బేబక్క ఇంటికి వెళ్తున్నాము బేబీ లేదా సో అలా బేబీ అన్నది వెరీ 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 ముద్దు పేరుగా బాగా వాడే పేరు సో ఐ థాట్ ఇఫ్ ఐ క్రియేట్ అ క్యారెక్టర్ మా వాళ్ళు మా జనాలు కనెక్ట్ అవుతారు అని ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి హాయ్ అండి నేనండి మీ బెజవాడ బేబక్కాయ అండి మరి ఇప్పుడు ఇప్పుడే యాపిలికాయ్ యాపిల్కాయ ఫోన్ కొనుక్కున్నాను అని స్టార్ట్ చేసాం మై జర్నీ దట్ వాజ్ మై ఫస్ట్ యాపిలికాయ్ పదో పదకొండో ఏదో చేశాను ఇప్పుడే మా పనుకి ఇచ్చేసినాను పాత ఐఫోను అట్లా కొంచెం అలా గొప్పలు కదా కొంచెం అట్ట మాట్లాడటం మా బెజవాడల వల్ల అవుతుంది గొప్పల అయితే అసలు మేము మా వాళ్ళు తెప్పలు పడాల్సిందే బేబక్క వాళ్ళ ఇంట్లో అది మన ఉషా సింగర్ ఉషా కూడా అద్భుతంగా చేస్తుంది అక్కడ విజయవాడ కామెడీ విజయవాడలో మాట్లాడుకునే దీనిలో చూడే వాళ్ళ ఇంట్లో పెళ్ళుండలే ఉండలే నా అదే నేను వెళ్ళి పత్ పత్తులాలు వడ్డాణం చేయించా అని చెప్పింది నమబాకు ఉన్నది ఎనిమిది ఉంది నేనేగా పోయిపోయింది ఐ ఐ నాట్ బట్ డస్ హైలీ టాలెంటెడ్ సో మీ జర్నీ గురించి చెప్పండి ఏముంది లేండి అట్లా ఇంతవరకు గారిని అంత తన్నే ఎక్కువ అబ్బాయిలు చేస్తే కొంచెం అంత మానరిజమ్స్ అయితే వస్తాయి ఆ వచ్చు కాబట్టి అమ్మాయిలకు రెస్ట్రిక్టివ్ యాక్చువల్లీ మెమికరీ అనే కళ బట్ ఒక్కసారి మా మాకోసం కాస్ ఫౌజీ బాయ్ కే లక్ష్మీ మంచు వెల్కమ్ టు మై షో అంటే యాక్చువల్లీ ఇది స్వప్న గారి షో కానీ నేను ఎక్కడికెళ్ళినా కూడా అది నా షోలోనే ఫీల్ అయిపోయి ఉంటాను ఉంటానన్నమాట థ్యాంక్ యూ స్వప్న లుకింగ్ సో గుడ్ మిమ్మల్ని ఎలా ఈరోజు కలిసి కలిసి ఉండి ఉండి ఉండటం థ్యాంక్ యూ అండ్ డాడీ పొద్దున్నే చెప్పారు తల్లి తను చాలా సీనియర్ జర్నలిస్ట్ నువ్వు తన దగ్గర నుంచి బ్లెస్సింగ్ తీసుకో తనలాగా మాట్లాడు తల్లి నువ్వు చేయగలుగుతావా తనతో ఇంటర్వ్యూ అని చెప్తే పొద్దున్న నాలుగు గంటలకే లేచి మీ ఇంటర్వ్యూస్ చేసి చూసి పావుడాలు వేసుకోలేదా చేసి చూసి వచ్చి ఉంటున్నాను ఈరోజు అమేజింగ్ అండ్ థ్యాంక్ యూ లక్ష్మి అండ్ గా ప్లస్ యూ సూపర్ గారి ముందు చేశారు ఎప్పుడైనా తనకు తెలుసు

అండ్ ఆల్సో పర్సన్ ఐ ఐ ఎక్కడ ఎక్కడ గ్రౌండెడ్ ఒక పెద్ద స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు ఎయిర్స్ ఉండవు వెరీ అప్రోచ్ ఒకసారి ఎప్పుడో టీవీ నైన్లో లైవ్లో నేను తనతో తనలాగా మాట్లాడా ఇంటర్వ్యూ తర్వాత లాస్ట్లో గుర్తుపట్టింది నువ్వా నీ నీ పని చెప్తాను నీ పని చెప్తాను అది సో షీఈ స్వీట్ అండ్ అండ్ మొనిమోజ్ బిగ్ బాస్కి వెళ్ళే ముందు మోన్ బాబు అంకుల్ కలిసాను ఫ్లైట్లో ఐ వాజ్ గోయింగ్ టు తిరుపతి ఫర్ అన్ ఈవెంట్ సో లక్ష్మికి కాల్ చేశాను లక్ష్మి ఇట్లా నేను బిగ్ బాస్కి వెళ్తున్నాను ఐ నీడ్ యువర్ సపోర్ట్ లవ్ అంటే షీఈ్ లైక్ టోట్లీ టోటలీ షీఈస్ లైక్ మై బ్యాక్ పోన్ అని చెప్పచ్చు దెన్ నేను లక్ష్మీతో చెప్పను ఐ వాంటెడ్ టు సే హలో టు అంకుల్ అండ్ టేక్ హిస్ బ్లెస్సింగ్ అంటే షూర్ ష్యూర్ అంది అంటే నేను రేపు బాంబే వెళ్ళిపోతాను రా అని చెప్పింది తను నేను ఒక థర్టీ మినిట్స్లో ఫ్లైట్లో ఉన్నా డెస్టినీ అంటే నాకు కావాల్సినవి స్వప్న గారు నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు ఈ ఇయర్ అయితే ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి నేను ఇన్హెబిషన్ చేసింది కానీ నేను అనుకున్నది కానీ గాడ్ ఈజ్ మేకింగ్ ఇట్ హ్యాపీ నిజంగా చెప్తున్నా ఐ సువేర్ వన్ ఐ వెంట్ ఫస్ట్ టైమ్ టు బిగ్ బాస్ ఇంటర్వ్యూ ఐ ఫెల్ట్ ట్ ఐమ్ గోట్ టు ద హౌస్ వన్ ఐ మెట్ లక్ష్మి అంకుల్ని ఎలా అయినా చూడాలి రేపు మళ్ళీ తిరుపతి నుంచి ల్యాండ్ అయిపోతాను కదా ఎలా అయినా వాళ్ళు శంషాబాద్ మూవ్ అయిపోయారు కదా అంకుల్ వాళ్ళు సో ఐ వాస్ థింకింగ్ లైక్ దట్ హాఫ్ అన్ అవర్లో వెళ్ళి వెళ్తున్నా తిరుపతి వెళ్తానికి ఫ్లైట్ ఎక్కాను దిస్ ఇస్ డెస్టినీ ఫస్ట్ రోలో నేను నేను ఫిఫ్త్ రోలో కూర్చున్నా ఒక ఫైవ్ మినిట్స్కి సంబడి సెలబ్రిటీ ఇలాగా వచ్చారు కొంచెం హడావుడి జరిగింది ఏంట్రా అని చూస్తే అంకుల్ నేను ఇలా చూస్తున్నా అంకుల్ ఒకసారి వెనక చూసారు గుర్తుపట్టారు అంకుల్ ఐ వర్క్ ఫర్ అంకుల్ ఇన్ మూవీ అల్టల్ దట్ ఆల్సో సో అంకుల్ అడిగారా సో అంకుల్ నన్ను ఎందుకు గుర్తుపెట్టారంటే గుర్తుపెట్టేలా చూస్తున్నారు నేనే ముందుకెళ్ళిపోయి వెళ్ళిపోయి అంకుల్ గుర్తుపట్టారా ఐ డోంట్ ఫర్గెట్ పీపుల్ చెప్పండి అంకుల్ అయితే మరి మరి అదే రఘవీందర్ రావు గారు ఆయన అందుకని గుర్తున్నాయి నేను మీ ఆఫీస్లో అప్పుడు ఎస్ ఐ డోంట్ ఫర్గెట్ భలే మాట్లాడతారు అంకుల్ హీస్ అ వెరీ పవర్ఫుల్ పర్సన్ అండ్ అంకుల్ నేను లక్ష్మీ మంచుని అది మీ డాటర్ని ఇమిటేట్ చేశాను కదా అంకుల్ మీరు ఏమన్నా ఫీల్ అయ్యారన్న ఓ ఇస్ ఇట్ నాకు తెలియదే ఐ డోంట్ నో నాకు వీడియోలు పంపించుకున్నారు అంకుల్ సో అంకుల్కి నేను చేసిన వీడియోస్ అన్ని పంపించాను పంపించినాక ఫ్లైట్ దిగినాక కూడా అంకుల్ అంటే హీ వాంటెడ్ టు మేక్ ష్యూర్ ఆర్ యూ టేకెన్ కేర్ ఆఫ్ యూఆర్ ఓకే సో మాట్లాడుకున్నాం దాని తర్వాత అంకుల్ని బాగా సాధించాను అనమాట అంకుల్ 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 వీడియో చేద్దాం అంకుల్ పెద్ద ఆయన్ని పట్టుకుని లైక్ మై డాడీ సో ఐ ఐ లవ్ అంకుల్ సో ఐ బాదర్డ్ హేమ్ అండ్ ఐమ్ లైక్ అంకుల్ 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 మనం ఒక వీడియో చేద్దాం మన ఫ్యాన్స్ కోసం మీ ఫ్యాన్స్ కోసం నా ఫ్యాన్స్ కోసం వీళ్ళు డూఓ వీడియో అని చెప్పేసి రిక్వెస్ట్ చేసి అంకుల్ మీ ఫేమస్ డైలాగ్ ఒకటి చెప్పండి అంకుల్ అంటే అంకుల్ ఒకటి చెప్పారు అంకుల్ అది కాదు అంకుల్ నాకు ఇది ఇష్టం అని ఆయనది ఒక అసెంబ్లీ రోడీలో ఫేమస్ డైలాగ్ ఉంటుంది Aristi krusta kristi sarusta saristi Cyclic kind of isy kasaksa Oh, ba, ba ba too much. madu idu <laughs> uncle and no no no. Aristi krusta kristi sarusta saristi bukluist. So a lot of people don't know I can imitate uncle. Yeah. Uh, now they know. Ah, uh, now they know. అమేజింగ్ యాక్చువల్లీ యువర్ క్వైట్ అంటే యువర్ ఇట్ ఈజ్ యూ అంటే యూర్ సో కాన్ఫిడెంట్ మెయిన్ థింగ్ ఏంటంటే మేవికలో కావాల్సింది మీకు మీకు తెలుసుది ఇట్స్ స్టాండప్ కామెడీ ఆల్సో యుయర్ కాన్ఫిడెంట్ దట్ యుయర్ గుడ్ థ్యాంక్ యూ అండ్ ఐ కెన్ అడాప్ట్ యాక్చువల్లీ ఐ కెన్ అడాప్ట్ అ న్యూ లాంగ్వేజ్ ఆర్ అ న్యూ యాక్సెంట్ ఎవరైనా ఇప్పుడు రాయలసీమ యాక్సెంట్ తెలంగాణ ఒక రెండు నిమిషాల్లో ఒక తెలంగాణ యాంకర్ మాట్లాడు ఎట్లా చేస్తున్నావు ఏంది మీరు తెలంగాణలో మాట్లాడితే నేను కూడా బర్రాబర్ మాట్లాడతాను బాబు మాట్లాడతాను ఏంటి చీర మంచిగా మంచిగా అనిపిస్తుంది నల్ల చీర మంచిగా అనిపిస్తుంది మన స్కూల్ అంతా ఇక్కడ అది అంటే నేను అది చిన్నప్పుడు బేబీ లెక్క ఉన్నాను కదా అంత నాకు యాదిగి రావట్లే నాకు గుర్తున్నప్పటికీ నేను బెజవాడలోకి ఇట్లా పెరిగినానని నాకు అనిపిస్తూ ఉండదు ఎక్కడ తీసినావు చీర మనం ఇప్పుడు చీరలు అవి కొంటలే అంతా మనకు ఫ్రీగా ఇస్తుండలే చిత్తూరు చీర వేసుకున్నానా ఒక ఫోటో పెట్టినా చీర ఫ్రీ అలాగా ఇప్పుడు కొనాలంటే అస్సలు ప్యానం ఆ అసలు ఇప్పుడు మీరు బయట మస్తు బైసలు అయితే కదా అందరు ఫ్రీగా చీరలు పంపిస్తుండ్రు మస్తు ఫోటోలు దిగుతున్నా పెడుతున్నా మంచి కనిపిస్తుండలా అంతేగా అంతేగా పైసలు ఖర్చు అవ పైసలు అవుతలే ఆ పైసలు అంటే గుర్తొచ్చింది ఎక్కడ గడియారం ఎక్కడా వద్దు మాంత్రుకుడి ఇచ్చి కాదు ప్రాణం చిలకలో ఉన్నట్టు బేబక్క ప్రాణం అంతా గడియారంలో ఉంది కదా ఉందా ఇది ఎక్కడ దొంగలు తోలుక నేను ఎప్పుడు చూసిన సేతికేసుకుని ఎవరైనా అమ్మిని చూస్తే గడియారం ఎత్తుకపోతారు అమ్మినే ఎకపోతారు కానీ ఇది ఎవరు చెప్పలే నేనే చెప్పి చెప్పినారు ఆ చేయి పట్టుకుని వదలరు కానీ గడియారం పట్టుకుంటారు చెప్పండి ఎవరైనా అంత బంగారం లాంటి బేబక్ చాలా బాగుంది కదా నా బ్యాగ్ కూడా కదా దాచిన దీనికి రెండు బాడీ గార్డులు కూడా వచ్చినారు ఏది దేనికి ఈ బ్యాగ్ బ్యాగ్ కోసం బాడీ సార్ మరి నూట ఎనభై కోట్లు ఉండులా దానిలో ఎంత ఉంది ఎంత ఆ బ్యాగ్ నూట ఎనభై కోట్ల బ్యాగ్ నూట ఎనభై కోట్ల గడియారం డెబ్భై తొమ్మిది అంటే ఆ టీవీలో అదే చెప్పిన డెబ్బై తొమ్మిది కూడా అంతే ఫిక్స్ అవుతున్న నా దగ్గర ఉన్నవే పది కోట్లు బ్లాక్ రెడ్ బ్లూ గ్రీన్ అన్ని నా షోస్ వేసుకునే కోట్లు ఈ వాచి ఈ బ్యాగ్ కథలు కథలు గా ఇంటర్నెట్ లో అంతేగా అందరు నన్ను బాగా రోస్టింగ్ చేస్తున్నారు అట్లా చేయాలని చెప్పిన ఈ బైబక్క గడియారం ఎంతో చూస్తే మీకు షాక్ అవుతారు అంతా బేబక్క పిల్లి వెయ్యి కోట్లు ఊరికే కామెడీకి చెప్పిన సార్ బేబక్క ప్రైస్ లెస్ అంతే కదా నేను ఫన్కి నాకు కూడా ఇష్టమే అంటే ట్రోలింగ్ చేయనికీ నా మీద ట్రోలింగ్ చేసినా నాకు ఇష్టమే సో జనాలకి తెలుసు నేనంటే ఇది వాచ్ కన్నా కూడా దీనికి చెప్పిన స్టోరీ ఫన్నీగా ఉంటుంది రాకెట్లో పోయి గ్రహాంతర వయసు నుంచి అక్కడి నుంచి ఆడి నుంచి పట్టుకొచ్చిన మెటల్తో చేసినారంటే ఎవరు నమ్ముతారు

విలువ ఒక ప్రైస్ లెస్ అది అంటే సలహా సౌండ్ గాల్లో కలిసిపోవాలన్నమాట సో ఈ సింగిల్ ఫిలాసఫీ ఏంటివి మధు మీది సింగరేగా సింగర్ కాదు సింగిల్ ఫిలాసఫీ సింగిల్ సింగర్ ఫిలాసఫీ అలాగో మాట్లాడతాను నెక్స్ట్ సింగిల్ గా ఉండడం రెడీ టు మింగిల్ లేకపోతే నాట్ రెడీ టు మింగిల్ ఐ డోంట్ వాంట్ మింగిల్ వాట్ గో విత్ ద ఫ్లో మీరు అడిగిన దానికి రెండో దానికి గో విత్ ద ఫ్లో అంటే మడిగట్టుకునేమి ఉండకూడదు ఎవరైనా నిజంగా నచ్చితే వీ కెన్ టాక్ టు దెమ్ తప్పే ఉంది ఎల్లకాలం కాకపోతే నాకైతే ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదు ఇంట్రెస్ట్ లేదు సో ఐఎమ్ హ్యాపీ నేనైతే సంతోషంగా ఉన్నా ఫ్యాన్స్ అభిమానులు ఎవరైనా ఉంటే కొంతకాలం తర్వాత ప్రయత్నించండి ప్రస్తుతానికి లైన్లు అన్ని బిజీగా ఉన్నాయి ముందు ఒక మూడు కోట్ల వాచ్ పంపించండి అంతేనా మూడు వందల డాలర్లు సో బట్ హ్యాపీ అప్నా నిజంగా చెప్తున్నాను ఎందుకంటే సింగిల్ లైఫ్ అంటే కొంతమందికి నిజంగా నాలాంటి వాళ్ళకైతే చాలా బాగా సెట్ అవుతుంది ఇన్ మై ఒపీనియన్ ఎందుకంటే నాకు ఫ్రీడమ్ కావాలి నాకు రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు అంటే ఈ పని చేయి ఈ పని చేయొద్దు ఇలా రెడీ అయ్యవు అలా రెడీ అవ్వవు ఆర్ ఇలా మాట్లాడు అలా నాకేమి రెస్ట్రిక్షన్ ఉండకూడదు అండ్ ఐ డోంట్ టు హ్యావ్ బౌండరీస్ నాకు నేనే బౌండరీస్ పెట్టుకున్నప్పుడు ఇంకొకళ్ళు నాకు బౌండరీస్ పెట్టడం అనేది దట్స్ నాట్ మై లైఫ్ అండ్ మనకి నచ్చినట్టుగా మనం బ్రతకగలగడం అనేది జీవితంలో అతి పెద్ద వరం అది చాలా తక్కువ మందికి సాధ్యపడుతుంది చాలా తక్కువ మంది దే ఆర్ లివింగ్ ద లైఫ్ దట్ దే డ్రమ్ట్ ఫర్ అండ్ ఆ వందలో ఒక పర్సెంట్ మాత్రమే బ్రతకగలుగుతారు ఆ లో మీరు నేను ఉన్నాం అంతే నూటికో కోటికో ఒక్కరు అవును అది మీరు నేను మాస్టారు నేను మాస్టారు అంతే కదా మాస్టారు మాస్టారు కోటికొక్కరు ఉన్నారు అంతే సో ఐ బిలీవ్ దట్ అండ్ కొంతమందికి మ్యారేజ్ వర్క్ అవుట్ అవుతుంది మ్యారేజ్ కావాలి వాళ్ళకి ఎప్పుడూ తోడు కావాలి వాళ్ళు ఏడిషన్లు తీసుకోవాలి నాకు తోడు కావాలి కానీ పేరు కోసం అయితే మంచి చిక్కట పాలు కావాలి ఆవిడకి ఫస్ట్ అంతే సో సమ్ పీపుల్ కెన్ నాట్ సర్వైవ్ దేర్ లైఫ్ వితౌట్ వన్ తోడు పక్కన ఉండాలి వాళ్ళకి ఫర్ ఎనీథింగ్ దే వాంట్ అడ్వైస్ దే వాంట్ సజెషన్ దే వాంట్ గైడెన్స్ నాకనే మనిషికి అది వద్దమ్మో నీ పను నువ్వు చూసుకో నా పని లిటిల్ డూ దే తోడు విల్ గోడు వెరీ సూన్ తోడు నేడా గోడు నేను ఒక వీడియో ఇట్ ఇటువంటి వెరీ వైరల్ ఒకప్పుడు తోడు కావాలనిపించేది ఇప్పుడు వద్దమ్మా తోడొద్దు నేడొద్దు ఆ గోడే వద్దు అశాంతంగా ఉంది సూపర్ ఎవరు పని అలా చేసుకోండి అబ్బా అని చేస్తే అది ఇటువంటి వెరీ వైరల్ నా మనసులో చెప్పేస్తాను స్వప్న గారు యాక్చువల్లీ చెప్పాలంటే నాకు బిగ్ బాస్కి వెళ్ళక ముందు బెజవాడ బేబక్గా నాకు యాక్చువల్లీ ఎక్కువ క్రేజ్ ఉంది చాలా క్రేజ్ ఉంది అయితే బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక మెయిన్ స్ట్రీమ్ ఇప్పుడు ఒక ఇన్ఫ్లూన్సర్ గా కాకుండా ఒక సమ్వేర్ ప్రాపర్ సెలబ్రిటీగా నన్ను కొంచెం సెలబ్రిటీగా నిజంగా చెప్తాను అంటే ఇంతకు ముందు ఈ ఈ ఇమేజ్ ఇలా లేదు సో నా ఫ్రమ్ హియర్ ఐ హ్యావ్ బిన్ ప్లేస్డ్ ఇన్ అడ్ ఎనీ రిగ్రెట్స్ ఇన్ లైఫ్ మధు గారు నేను చేసే ముందు ఆలోచిస్తా చేసినాక ఆలోచించను అంతే సో జీరో రిగ్రెట్స్ నో రిగ్రెట్స్ అట్ ఆల్ వాట్ డూ థింక్ అంటే వాట్ ఈస్ యువర్ కనెక్షన్ విత్ పీపుల్ ఎలా ఉంటుంది డూ ఫీల్ ఐ వాంట్ టు మోటివేట్ పీపుల్ ఐ వాంట్ టు ఇన్స్పైర్ పీపుల్ అలా అనిపిస్తుందా లేకపోతే నేను నేనుగా ఉంటే చాలు ఎవరికి నచ్చింది వాళ్ళు బేసిక్గా వాళ్ళు ఇన్ఫర్ చేసుకోవచ్చు బికాస్ అందరూ ఒక ఫిలాసఫీతో ఉంటాం కదా లైఫ్ వాట్ ఆర్ మై నేను ఎందుకు పుట్టాను లేకపోతే నాకేమిటి లైఫ్లో నేను ఏం చేయాలి అని అలా నేను ఆల్రెడీ చాలామంది నాకు వచ్చి చెప్పారు స్వప్న గారు దట్ మధు బేవక్క మిమ్మల్ని చూస్తే మాకు చాలా అసలు ఎలా ఈ ఎనర్జీ హౌ డు యూ కోప ఆల్ ఆఫ్ దిస్ యు ఆర్ ఇన్స్పైరింగ్ అని నాకు అలా ఉండడం చాలా నచ్చ చాలా ఇష్టం కానీ అలానే ప్రతిసారి నేను ఇన్స్పైరింగ్గా ఒక రోల్ మోడల్ లాగా నేను అలా చేయలేను సో అది నా బేసిక్ థింగ్లో ఉంది దాంతోపాటు నేను కొంచెం ఎంటర్టైన్మెంట్ కామెడీ నాకు నచ్చినట్టుగా ఉంటాం సరదాగా ఉంటాం జనాలకు అదే ఇష్టం బీయింగ్ మీ అండ్ నాలో వాళ్ళ వాళ్ళని వాళ్ళు చూసుకుంటారండి చాలామంది మధు మేము చేయలేకపోతున్నాం అండి మీరు చేయగలుగుతున్నారు వీఆర్ సో ప్రౌడ్ చాలా మంది బిగ్ బాస్కి వెళ్ళా అక్కడ అక్క అసలు వీర్ నువ్వు వన్ వీక్ ఉన్నా నువ్వు ఒక మంచి క్యారెక్టర్తో వచ్చావు అక్క బయటికి అసలు నిన్న అన్నని మాటలు అన్నా నువ్వు ఎంత హ్యూమిలియేట్ చేసినా నువ్వు అలా యూ బేడ్ ఇట్ కానీ యూ నెవర్ లాస్ట్ నువ్వు ఎవరినే అనలేదు గ్రేట్ అక్క అని చెప్పి ఏమేమన్నారు మాటలు అన్నారు బానే జోహం పెట్టుకున్నారు కొన్ని కొన్ని రావు కదా బయటకి ఆల్వేస్ ఆన్ ద ఫేస్ తనే ఎక్కువ ఇంకా కొంచెం నిఖిల్ వాళ్ళు పట్టించుకోకుండా కొన్ని జరిగినాయి అంటే ఒక నువ్వు నథింగ్ అన్నట్టుగా అంతసేపు సోనియా అని గుడ్ ప్లేయర్ బేబక్క నేను అన్నా ఏ బేబక్క నీకు స్ట్రాంగ్ ప్లేయర్ లాగా అనిపించట్లేదా అంతసేపు సోనియా సోనియా అంటున్నావు అని అడిగా సో చూద్దాం ఎవరు ఏం చేస్తారు బిగ్ బాస్ అన్నది ఒక షో అండి ఆఫ్కోర్స్ అది ఏంటంటే దాంట్లో ఉన్నంతకాలం కొంత గుర్తింపు కొంత అడిషనల్ ఇది వస్తుంది ఏమంటారు అడిషనల్ ఫేమ్ బట్ వాట్ వీఆర్ విల్ టేక్ అస్ ఫర్దర్ ఇన్ ద నెక్స్ట్ 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 ఒక స్టెప్ ఎక్కించింది కానీ ఇక్కడే ఆగిపోయారు కొంతమంది కిందకి వెళ్ళిపోయారు బిగ్ బాస్కి వాళ్ళు నేను నూట అరవై మంది దాకా వెళ్ళారు అప్పటివరకు బిగ్ బాస్ హౌస్లోకి ఇన్ని సీజన్స్ ఎంతమంది ఏం ఏం అకంప్లిష్ చేశారని నేను కొంతమందిని చూసా నాట్ మెనీ పీపుల్ హ్యావ్ డన్ మచ్ దెన్ ఐ థాట్ మనం వెళ్ళి ఆ ఫేమ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోవాలి చాలా మంది స్టక్ ఓ బిగ్ ఫేమస్ డూ మన పని మనం సక్రమంగా చేసుకుంటూ థింగ్ ఇంకా నేను హంబుల్ అవడం స్టార్ట్ చేశాను మోర్ హంబుల్ అండ్ మోర్ గ్రౌండెడ్ బాలుగారు నాకు అది గుడ్ ఎగ్జాంపుల్ దట్ ఎదున కొద్ది మా సో గ్రౌండెడ్ సో గ్రౌండెడ్ నేను ఆయన ఒక మ్యూజిషియన్స్ అందరికీ ఒక మీట్ లాగా అయింది ఐ థింక్ మీరు వచ్చారనుకుంటా ఆ మీట్కి అదేంటంటే మ్యూజిక్ కౌన్సిల్ లాగా పెట్టి ఈ పాటలు అన్నవి ఇట్లా రైట్స్ లేకుండా పాడడం అన్నిటికి ఒక ఒక మీటింగ్ అయింది సో మెన్ హీ కేమ్ హీ వాజ్ సెట్టింగ్ అండ్ నేను ఆయన పక్కన కూర్చోవడం జరిగింది ఆయన ఆయనంత ఆయనే అమ్మ మిమ్మల్ని చూశాను మీరైతే షో చేస్తారు కదా అన్నారు బాలుగారు ఏంటి మన్న పలకరించడం ఏంటి Um party mantra ha I was like, wow. Him being a legend, talking to me and saying that he saw my party mantra show was like, that's it. Kudos. I, I and uh, all musicians, everybody, not only musicians, everybody, we miss you, Balu Garu. Wherever you are, you're remembered forever, forever. Lots of love to you. So పాట బాలుగారు ప్రస్తావన వచ్చింది కాబట్టి పాట నేర్చుకున్నారా మధు మీరు చిన్నప్పుడు ఏమో నేర్పించారని అంటున్నారు పోలే చిన్నప్పుడు మూడు సంవత్సరాలు అయితే మ్యాస్టర్ వచ్చేవాళ్ళు మా ఇంటికి మ్యాస్టర్ నేను కింద కూర్చునేవాళ్ళం బాసిపెట్టి వేసుకుని నాకు అప్పట్లో ఉంగరాలు ఉంగరాలు జుట్టు ఉండేది మ్యాస్టర్ ఏమో సంగీతం నేర్పిస్తూ తాళం ఏమనేవాళ్ళు నేను తాళం వేసేదాన్ని కాదు ఇంటికి తాళం వేసి వెళ్టి కాదు ఇది రెండు జడలు స్ప్రింకుల్ లాంటి హెయిర్ జడేస్తే కింద ఇక్కడ వరకు జడేస్తే కింద హెయిర్ ఉంటుంది కదా అది ఒక స్ప్రింగ్లా తిరిగేది దాన్ని ఇలా 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 అనుకోవడం ఆ స్ప్రింగులతో ఇలా ఇప్పుడంటే అంటే స్ట్రెయిట్ హెయిర్లు అండి యాకస్ట్రవ్ ఓవర్ యాక్షను బాంబే షోయింగ్ ఇది ట్రీట్మెంట్ చేసిన హెయిర్ ఇది మమ్మంటుంది బంగారం లాంటి జుట్టండి బంగారం లాంటి కర్లీ హెయిర్ చొవ్వా సొవ్వ చేయించి చువ్వ చేయించుకొచ్చిందండి డబ్బులు ఇచ్చి మరి ఏమన్నా బాగుందా చీపురి కట్టలాగా నీ అప్పట్లో నా గిరజాల చుట్టూ స్ప్రింగ్ పడిన నా హెయిర్ని ఆ స్ప్రింగుల్ని ఇలా 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 ఆడుకుంటూ తాళం వేయకుండా మేస్టరు అంతే ప్యాస్కిల్లత్తా అంతేనా ఇంకోసారి మేస్టరు మంచినీడు కావాలి ఇట్లా ఆడుకోవడం మూడేళ్ళు చూశారు చూసారు పెద్ద ఆయన పాపం ఆల్ ఇండియాలో ఆయన పనిచేసేవారు చూశారు ఒక మూడు సంవత్సరాల తర్వాత అమ్మ అమ్మాయి బాగానే పాడుతుంది కానీ తాళం వెయిట్లా ఏం చేద్దాం అంటారు మా అమ్మ ఆపేద్దాం అనిపించేసింది నో సంగీతం బట్ త్రీ ఇయర్స్ ఐ ప్రాక్టీస్ యా త్రీ ఇయర్స్ ఐ ప్రాక్టీస్ సో అందులోంచి నేర్చుకున్న రాగాలు తాళాలు పల్లవి వాట్ ఎవర్ ఇట్ ఇస్ నాకు గుర్తుంది నాకు గుర్తుంది పాడవలసిందిగా పాడు శాంత ఆపేశామే సరి గగమ రిరి పాప పప గప సాసా చూసారా అలా పాడాను సా పాప మమ డాదామీ మమ గగ రిరి సాసా ఇది సంగీతం సెషన్ అండి ఇది పాడ్కాస్ట్ కాదు వెల్కమ్ టు ఐ డ్రీమ్ సరిగమ పదని విత్ స్వప్న అండ్ బేబక్క నాకు బాలు గారి పాడిన పాటలో నాకు చాలా ఇష్టమైన సాంగ్ మన డిస్కో రాజాలో సాంగ్ ఉంటుంది ఏది మన రవితేజ గారిది డిస్కో రాజాలో నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నాను బదులేదు ఏం చెప్పావో ఏమనుకున్నానో భాషంటూ లేని భావాలేదు నీ చూపులు చదవనా స్వరం లేని సంగీతాన్నై నీ మనసు నే తాకనా ఎంత బాగుంటుంది భాష అంటూ లేని భావాలేవు నీ చూపులు చదవనా దిగి దిగి దిగిపప్ప దిగి 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 దిగిపప్ప దిగి దిగి దిగిడి దిగి 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 దిగిపప్ప నాకు చాలా ఇష్టం ఐ సింగ్ దట్ సాంగ్ అంటే దేర్ బి గంధర్వుడు అయినా మళ్ళీ గుర్తు పెంచుకున్నావు అండ్ ఐఎమ్ సో హ్యాపీ నేను బిగ్ బాస్ నుంచి వచ్చాక ఇంటర్వ్యూస్ ఇచ్చా కానీ ఐ కెన్ అన్డౌట్ఫుల్లీ అన్డౌట్ఫుల్లీ సే వన్ పర్సెంట్ కూడా డౌట్ లేదు స్వప్న గారితో ఈ ఇంటర్వ్యూ విల్ బీ బెస్ట్ బెస్ట్ అనమాట టీ ఇలా టాల్గా నుంచోవాలి బెస్ట్ పక్కన ఈ కూడా అదే ముందు ఎస్ ఎస్ కంటే ముందు ఎస్ అన్ని టీ టాల్గా నుంచి అండి ఈ రెండు రెండు కలిపి టీ నుంచే పడతాయి ఉండాలని చెప్పాను ఓకే ఓకే డన్ ఓకే మీరు ఎట్లా అంటే అట్లనే ఆవిడ పాత్ర ఇందులో ఉండాలి బెస్ట్లో ఆవిడ ఈ ఈ ఆవిడ ఇచ్చింది ఈ ఎస్ ఓకే డన్ సో సూపర్ సో అయితే యూ అమెరికాలో లైఫ్ ఎలా ఉండేది ఇక్కడ లైఫ్ ఎలా ఉంది మీకు మధు నేను ఎక్కడికి వెళ్ళిన అంటే అడవిలో పడేసిన ఇప్పుడు ఇంటర్వ్యూ తర్వాత కళ్ళకు గంతలు కట్టి మీరు నన్ను అడవిలో పడేయండి అక్కడ కూడా ఫోన్ ఉంటే చాలు కోయాళ్లతో బతికేస్తా హరి వాళ్ళతో పాటలు పడేసి ఇప్పుడే పులి వచ్చింది ఒక్క నిమిషం వీడియో తీస్తా బతుకుంటే మళ్ళీ ఇంకో వీడియో తెస్తా అంతే ఐ విల్ ఎంజాయ్ అమెరికా హియర్ డజంట్ మ్యాటర్ ఐ బిలీవ్ ఇట్స్ హియర్ హ్యాపీనెస్ లైస్ హియర్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ ఇన్ యువర్ ఓన్ బ్రెయిన్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ నోబడ్డీ కెన్ మెస్అప్ యువర్ హ్యాపీనెస్ మీ డబ్బుల్ని ఎవరైనా దొంగలించవచ్చు ఏదైనా 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 దొంగలించచ్చు మీ సంతోషం మాత్రం గుర్తుపెట్టుకోండి మీ చేతుల్లోనే ఉంది ఐ ఆల్వేస్టెల్ పీపుల్ పోయింది అలాగే పోయింది కోట్లు కోట్లు కొంతమంది ఏడు కోట్లు ఎవరికో పోయింది మన ఫ్రెండ్ వాళ్ళకి నేను పోయింది కదా తిరిగి రానప్పుడు మీరు బాధపడుతుందా అక్కడ అంటే డబ్బు పోయి మీ ఆనందం పోయి మరి ఎలాగ అప్పుడు ఏం చెప్పుకోవాలి వాళ్ళకి వాళ్ళు డబ్బులు పోయినప్పుడు అంతే ఇంకా జస్ట్ చిల్ ఇంకా ఏంటో తెలుసా ఇలాంటి జనాన్ని పార్టీ చేసుకో పోయిందేనా అది ఇంకా వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఏడ్చే బదులు బ్రేకప్ అయినప్పుడు ఏడుస్తారు జనాలు యాక్చువల్లీ బ్రేకప్లు ఏమైనా డివోర్స్ లో అయినా విల్ పే టర్డ్ కర్లియా अरे सही है आज इससे आज मैंने ब्रेकअप कर लिया పార్టీ డివోర్స్ కి పార్టీ ఏమన్నా బిజినెస్ లో నష్టం వచ్చిన పార్టీ అన్నిటికీ పార్టీ చేసుకోండి రివర్స్ సైకాలజీ స్ట్రాటజీ ఇట్ విల్ వర్క్ అండ్ ఇట్ విల్ మేక్ యూ ఫీల్ బెటర్ మనం ఇంకా వేరే పనులు చేయడానికి ఆనందంగా ఒక మా ఫ్రెండ్ ఒకరికి పాపం తను చాలా కష్టపడి స్టార్ట్ చేసిన బిజినెస్లో పార్ట్నర్స్ అందరూ మోసం చేశారు రెండు కోట్లు పోయినాయి దానికన్నా ఎక్కువ తను అంటుంది ఏంటంటే రెండు కోట్లు నథింగ్ మధు వాళ్ళు నాకు చేసిన మోసమే నాకు గుర్తొస్తుంది మనం మోసపోయావనే ఫీలింగ్ నేను రికవర్ అవ్వలేకపోతున్నా ఎప్పుడు అది గుర్తొస్తుందన్న సో నువ్వు జీవితాంతం ఇలాగే బాధపడతావా అని అడిగి అది జరిగి మూడేళ్ళు నువ్వు బయటికి రా అదేలాగా పోయింది నీ డబ్బుల్ని మింగారు అదే వచ్చింది ఆ మీ డబ్బులు మింగేశారు మీ ఆనందాన్ని వాళ్ళు మింగలేరు మీరు బయటకు వచ్చి యూ హ్యావ్ టు ఎంజాయ్ యూ హ్యావ్ టు బీ హ్యాపీ అప్పుడే వాళ్ళు ఎప్పుడు మీరు బాధపడలేదా మధుగారు ఎప్పుడు నేను తొందరగా బయటకు వచ్చేస్తా ఇఫ్ఐ బాధపడతారు మనిషిగా బాధపడపోతే నేను రాయో రప్ప అవుతాను అంతేగా కన్నీళ్ళు నాకు వస్తే నేను యాక్చువల్లీ నాకన్నా మన అందరికన్నా కూడా ఐ ఐ ఫీల్ మోర్ బ్యాడ్ ఫర్ స్ట్రీట్ యానిమల్స్ నాకు స్ట్రీట్ యానిమల్స్ అంటే ప్రాణం అలా డొక్కలు వేసుకుని పాపం అట్లా అలా బక్కగా వెళ్తూ ఉంటే నాకు అర్రీ బిస్కెట్ ప్యాకెట్ అని బట్ట వాటర్ పెట్ట అట్లా ఆలోచిస్తూ ఉంటా ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ స్ట్రీట్ యానిమల్స్ ఐ ఐ ఫీల్ జాలీ ఫర్ దిమ్ అంతే కదా చికెన్ ఆనిమల్స్ బట్ యాక్చువల్ వేర్ స్వీట్ ఆనిమల్స్ స్వీట్ ఆనిమల్స్ అండ్ స్ట్రే ఆనిమల్స్ అంటే నా ప్రాణం పోతుంది ఏడుస్తా ఉంటా వాళ్ళకి అయ్యి పాపం హంగ్రీగా ఉన్నాయని నాకు నాకేమో నా జాలి మొహానికి అయ్యే వీడియోలు వస్తాయి ఫోన్ ఓపెన్ చేసినా ఇంటర్నెట్ ఓపెన్ చేసినా ఈ ఎలా అయింది ఆ కుక్కకిలా ఎలా జా నేనేమో అమ్మా లేదమ్మా అదే ఈ జాలిగుంటే ఎందుకురా ఏడిపిస్తున్నారు అంతే ఖచ్చితంగా బట్ బట్ అలాంటి బాధలు కాదు మీకైనా బాధలు ఎప్పుడు బ్యాక్స్ రాలేదా చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు బాల్యం నుంచి ఇప్పటివరకు ఉన్నాయి బేబక్క గారికి ఏ విధమైన సమస్యలు రాలేదా బేబక్క గారికి వచ్చినాయి మనిషేగా బేబక్క కూడా అప్పుడు హౌ దట్స్ మోర్ ఐ ఇట్ టేక్స్ అట్ ఆఫ్ కరేజ్ టు బికమ్ హూ యు ఆర్ సో నేను ఐ ఐఎమ్ సింగిల్ నాకు ఎవరు తోడు ఎవరు చెప్పేవాళ్ళు లేరు మా అమ్మ నాన్న విజయవాడలో ఉంటారు నేను ఐ ట్రావెల్ ఇండియా యుఎస్ దిస్ దట్ సో నాకు నేనే అలా చెప్పుకొని నాకు నేనే స్ట్రెంగ్ ఇచ్చుకొని నాకు నేనే ఐఎమ్ మై మెంటర్ ఐఎమ్ మై ఫ్రెండ్ ఐఎమ్ ఐఎమ్ ఎవ్రీథింగ్ టు మై ఓన్ సెల్ఫ్ నాకు నేనే చెప్పుకుంటా నువ్వు ఇట్లా సాడ్గా ఉంటే బాగా నవ్వు నువ్వు సినిమాకి వెళ్ళు ఎంజాయ్ చేయి వాళ్ళు నీ స్థలాన్ని మింగుంటారు నీ ఆనందాన్ని మింగనే వద్దు అంతే కదా సో ఐ ఐ ఐ మోటివేట్ మై సెల్ఫ్ బిగ్ బాస్ నుంచి వచ్చాక కూడా అనుకున్నా వన్ వీక్ ఫస్ట్ రాగానే ఏదన్నా ప్రెస్ మీట్ అది ఇది అంటే ఫస్ట్ వద్దులేమొద్దు మనం ఏం పీకే వాళ్ళు వన్ వీక్ వద్దులే అన్న దాని తర్వాత వన్ వీక్ అయినా సరే పుట్ బ్యాండ్ మేళం పుట్టు ఫైర్ గన్స్ మాములుగా అయితే గెలిచిన వాళ్ళు కాలుస్తారంట నేను ఫస్ట్ వీకే కాల్చా మామూలుగా గెలిచిన వాళ్ళు కాలుస్తారు నేను ఫస్ట్ వీకే అది బాట రోలే నేను హౌస్లో ఉన్న దానికన్నా నేను హౌస్ బయటకు వచ్చాక చేసిన ఈ అల్లరికి ఐ హ్ ఫేమస్ యాక్చువల్లీ ప్రవహించే ఈ నదిని ఏ హౌస్ కూడా కట్టడి చేయలేదు చాలా ఇదిగా ఉంది ఈ సముద్రాన్ని ఏ నాలుగు గోడలు కట్టడి చేయలేవు బంధించలేవు ఇంకోటి వన్ వీక్లో నేను తొందరగా బయటకు అన్నారు దీనికి రిప్లై ఈ అదే ఎత్తైన ఈ కొండని ఇంకా రాళ్లతో రప్పలతో కొట్టించుకుని ఇంకా ఎదగలేకుండా ఆపలేరు ఎత్తైన దేవదేవం బండా వన్ వీక్ ఉన్నా సరే నేనేంటో చూపించా ఎందుకంటే పెట్టేవారు అక్కడ చెప్తా గంగి పాలు గంగి గోవు పాలు గెరిటడైనా చాలు అన్నట్టు నేను వన్ వీక్లో చూపించాను వంద రోజులు కడవడైన చెప్పండి స్వప్న గారు రగిలిద్దాం ఈ మంట అంతే కొన్నే తెలుసు మాకు బిగ్ బాస్ హౌస్ లో ఫుడ్ పెద్దగా ఫుడ్ బాగాలేదా నేను వీక్ లో రేషన్ ఉంది నన్ను అందుకే వాళ్ళు చెత్త కొట్టేవాళ్ళు రేషనా రేషన్ అంటే అన్నీ కొన్ని పంపిస్తారు అందులోనే తినాలి ఐ హర్డ్ అబౌట్ రోషన్ బట్ రోషనా రేషన్ అక్కడ మాకు ఓన్లీ కొంత వారానికి ఆ వారానికి ఇంత పంపించారు దాంట్లోనే తినాలి ఆ వెజిటబుల్స్ కానీ నేను అందరూ దాంట్లో తినాలంటే మీకు మీకు విడివిడిగా ఇస్తారా లేదు లేదు అందరం కామన్గా కుక్ చేసుకుంటాం కానీ నేనున్నప్పుడు ఏమైందంటే నో రేషన్ అని చెప్పి ఫుల్ రేషన్ ఇచ్చారు సో నాకంత పడలేదు నేను వచ్చే ముందు బిగ్ బాస్కి బిగ్ బాస్ మీరు నో రేషన్ అని చెప్పారు వీళ్ళు నన్ను బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఓ చేయమని సాగుదొబ్బేస్తున్నారు వీళ్ళకి మీరు చెప్పి నోరేషన్ చేయండి అని చెప్పొచ్చా నెక్స్ట్ డే నేను బయటకు వచ్చాను నోరేషన్ అంతే వెరీ గుడ్ ఇల్లుగా కలిసి రావాలి అంతే సైలెంట్గా రావకూడదు ఇప్పుడు మనం మనం పోయినా హాఫ్ అన్ అవర్ నీస్ పోవాలి పోతా పోతా అందరు రోడ్ నేసి పోవాలి అంతేగా 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 భలే మజా అవుతుందిలే వాళ్ళకి నోరు వేసిన గంజి నీళ్ళు అవుతున్నారు అప్పుడు అనుకున్నా వారి మీ దొంపల దగ్గర నేను ఉన్నప్పుడేమో నన్ను సావదబ్బారు కదరా మీరు అందరూ కాదు నేను లంచ్ డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అన్న స్వప్న గారు ఐ యూస్ టు ప్రిపేర్ ఫర్ కూర పప్పు అలాంటి ఏదో ఒకటే ఐటమ్ అది కూడా ఒకటే చేస్తాను చేస్తాను అందరికీ అని చెప్పాను సో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా చేయమని నేను చేయను ఏ పొద్దున్నే మాకు దినచర్యలు ఉండవా పాచమోహాలు వేసుకుని వచ్చేసి పనులు చేయడానికి వచ్చినట్టు కొంత బిగ్ బాస్కి నేను చేయను అని చెప్పాను అందుకేనే అట్నే అట్నే మీరు చేసుకోండి అంటే గుడ్డు పాలంటే పాలు తాగండి నా వల్ల కాదు మీ పనులు మీరు చేసుకోండి నేను టిక్కు టిక్కుమని ఎక్సర్సైజ్ చేసి కరాటే ప్రాక్టీసు కుంఫూలు చేసి అన్నీ చేసా నేను శేఖరపాషం కియా కియా అని చేసాంగా అన్నీ చేసుకుని చక్కగా స్నానం చేసి రెడీ అయ్యి వస్తానని చక్క టిప్పు టాప్గా వెళ్ళని చేసి రెడీ అయ్యి అప్పుడు వచ్చేదాన్ని సో అయితే మరి ఫిట్నెస్ కోసం ఏం చేస్తారు మధు మీరు నేను మా అంటే ఇది ఏ ఇంటర్వ్యూలో చెప్పలా రోజు నేను ఒక త్రీ టు ఫోర్ అవర్స్ జిమ్కి వెళ్తాను అవునా మీరేంటి చూస్తున్నారు నాకేంటో మీ చూపులో డౌట్ వస్తుందండి ఇవి చూపు గమనించారండి ఇట్లా కొట్టుకుంటుంది నేను కొట్టుకోవాలి నమ్మసక్యంగా చెప్ప ఎందుకండి నేను చెప్తే అంత నమ్మట్లేదు డెబ్బై తొమ్మిది కోట్ల వాచ్ అని నమ్మారు అది నూట ఎనభై కోట్ల బ్యాగ్ అని నమ్మారు నేను మూడు నాలుగు గంటలు అంటే మీకు ఏ ఏ విధంగా నేను నమ్మసక్యంగా ఎందుకంటే చెప్పండి ఎందుకంటే అదే చెప్పండి ఎందుకే చెప్పండి కామండి బయటకి తీసురండి త్రీ టు ఫోర్ అవర్స్ ఏ జిమ్ మిమ్మల్ని భరించలేదు కాబట్టి మీ ఎనర్జీని కాదు అంతే మీరు ఎందుకు నమ్మట్లేదు అంటే కొండ పెద్ద బండా నేనే నేనే కొండ అని మీరు అన్నారు కొండ బంగారు కొండ మీకు కానీ నిజంగా చెప్తున్నానండి మమ్మీ అంటే పెద్ద బండలా తయారు నిజంగా జిమ్ సో నేను త్రీ అవర్స్ జిమ్ కి వెళ్తానని చెప్పాను కదా ఏం చేస్తారు అక్కడ మీరు వెళ్ళాలి మీరు అడగాలి ఏ జిమ్ ఎప్పుడు వెళ్తారని ఏ జిమ్ ఎప్పుడు వెళ్తారు ఏం చేస్తారు నేను ఆ జిమ్కి అప్పుడు వెళ్తాను నిద్రలో నిద్రలో వెళ్తాను కల్లో వెళ్తాను ఆ జిమ్కి అప్పుడు కల్లో వెళ్తాను కాబట్టి ఇది మన ఫిట్నెస్ సీక్రెట్ అనమాట వాకింగ్ ఐ జిమ్ మీరు అందరు తెలియక పొరపాటున నిజమైన జిమ్స్కి వెళ్తున్నారు నా లాగా కల్లో వెళ్ళండి అసలు ఏం డబ్బులు కూడా ఖర్చు అవ్వదు అంతే కదా మీరు మళ్ళీ లక్ష్మీ గారిని తీసుకొస్తున్నారు మీరు ఇలా ఆవిడ అన్నట్టు నేను బంగారు కొండ అయితే కాదండి పెద్ద నాటీ నేను యూ వెరీ నాటీ వెరీ ఫుల్ ఆఫ్ లైఫ్ అసలు సో బట్ ఇట్స్ అమేజింగ్ టు సీ ఇప్పుడు మరి ఎప్పుడైనా బాగా చాలా చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ ట్వంటీస్లో అర్థం కాదు బట్ తర్వాత చాలా 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 ఏళ్ల తర్వాత వాట్ ఇఫ్ యూ ఫీల్ ఓన్లీ అప్పుడు ఒకవేళ ముసలిదాన్ని అయిపోయా అప్పుడు గంతకు తగ్గ మోస ముసలి దర్క్కుపోతాడా అలాగా ఇదే ఇదితో ఉన్న ముసలి వాళ్ళు ఉంటారు కదా అప్పుడు నేను ఏం చేస్తానంటే ముసలాయన నేను ఏదైనా యాంకరింగ్ చేసుకుంటూ సరదాగా ఏదో యాక్టివిటీ ఉండాలి కదా బాగోదు సో అట్లా అమెరికాలో అయితే మాకు నిజంగానే యుఎస్ లో మీకు లేదో ఈ ముసలి వాళ్ళకి క్లబ్స్ ఉంటాయి గోల్డెన్ క్లబ్స్ గోల్డెన్ క్లబ్ అంటే ఏమో అనుకున్నారు ముసలి వాళ్ళు పంచాయితీ అది సో వాళ్ళకేంటంటే గేమ్స్ ఉంటాయి బింగోలు కాజు అవి ఇవి అన్నీ ఉంటాయి చక్కగా అందరు కలిపి తీసుకుని చేసుకుంటారు రోజంతా వాళ్ళు కెలకెలా ఎంజాయ్ చేస్తారు నాకు అలాంటి ఒక 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 గోల్డెన్ క్లబ్లో జాయిన్ అవ్వాలి మోసలో వాళ్ళు అందరితో కలిపేసి గేమ్స్ ఆడుకుంటూ నా బాహ్య జీవితాన్ని గడిపేయాలన్నమాట ఇలాంటి కంటెంట్ సీరియస్లీ ఇంత క్లారిటీతో ఇంత అద్భుతంగా కావాల్సినట్టు బతుకుతూ ఫుల్ ఆఫ్ లైఫ్ ఉండే బేబకకి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా ఫుడ్ ఫుడ్ హ్యాబిట్స్ అనే మాత్రం బ్యాడ్ హ్యాబిట్స్ అంటే జనాలు నమ్ముతా ఇష్టం నాకు మనుషులు అంటే అందరినీ ప్రేమించేస్తా అదొక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అందరినీ ఇష్టపడతా వేరేట్ ఓవర్ ఒక జలకిస్తే అదే పడి పడి అందుకే ఈ శరీరం ఉంది మీ అన్నది కాదు నన్ను నేను అందుకే అనుకున్న ఐ ऍम థిక్ స్కిన్ స్కిన్ కేర్ ఎనీ మోర్ బాగా అయిపోయిందండి బాగా మనని రాడెబట్ స్కోప్ లోనో ప్రొఫెషనల్ స్కోప్ లోనో ఎనీవేస్ ఐ బిలీవ్ ఐ ట్రస్ట్ పీపుల్ ఇప్పటికీ నమ్ముతా నాకు యు ట్రస్ట్ హిట్ నాకు సిగ్గుసారం ఇప్పటికీ లేదు అందరిని ఇప్పటికీ నమ్ముతా నాకు అది హ్యాపీగా ఉంటుంది ఒక మనిషిని చూసిన వెంటనే వాళ్ళు మంచి వాళ్ళని నేను వాళ్ళతో మాట్లాడడంలో నాకు హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళు ఇదీ ఉంటారు అది అయ్యి ఉంటారు వాళ్ళ గురించి తెలుసుకోవడం నాకు అదేంటంటే బుర్ర పాడైపోతుంది సో నేను అలా చేయలేను సో హ్యాపీగా ఉంటాను నేను ఎప్పుడు చూసినా హ్యాపీగా ఉండాలి హ్యాపీ థాట్స్ ఉండాలి పాజిటివ్గా ఉండాలి నా బ్లడ్ గ్రూప్ కూడా అందుకనే బీ పాజిటివ్ బి పాజిటివ్ జీవిత పాఠాలు దేవుణ్ణి బాగా బిలీవ్ ఇన్ గాడ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్ అంటే కానీ ఎక్కువగా పూజలు చేయను ఎక్కువగా గుళ్ళకి గుళ్ళుకయ్యాలను నాకు నమ్మేది ఏంటంటే ఎదుటి వాళ్ళని సహాయం చేసే మంచి మనసులో నిజంగా చెప్తున్నా ఆ భగవంతుడు నాకు వాళ్ళల్లో కనిపిస్తాడు ఎవరైతే ఈ స్ట్రీట్ డాగ్స్కి ఫీడ్ చేయడం కానీ మనిషిని గౌరవించి మంచిగా ట్రీట్ చేసి మనం కొంచెం త్రీ లీటర్స్ మిల్క్స్ బ్రీట్లో ఉండే ఐల్ బీ సో హ్యాపీ నేను కొన్ని కొన్ని ఆటలు అంటాను నాకేమొద్దు మీరు ఏదన్నా మీ చుట్టుపక్కల స్టే కి ఇవ్వండి అని సో ఐ ఐ బిలీవ్ ఇన్ హ్యుమానిటీ స్వప్న గారు నేను ఏ ఇంటర్వ్యూలో చెప్పండి మీ దాంట్లో చెప్తున్నా నాకు విపరీతంగా ఇచ్చే ఇష్టమైంది హ్యుమానిటీ దానికి మించింది ఏం లేవు మానవ సేవే మాధవ సేవ మీ అండ్ మై మామ్ కీప్ ఫైటింగ్ అబౌట్ దిస్ బాగా చేస్తుంది నేను చేయను అండ్ నేను చాలాసార్లు ఐ కంటెంప్లేట్ షీ వాంట్స్ టు డొనేట్ ఫర్ ఎ టెంపుల్ నథింగ్ అగనెస్ డొనేషన్ చేసుకోండి కానీ ఉంటానంటే అమ్మ ఆ టెంపుల్ బాగానే ఉంది నువ్వు డోని దానికి దీనికి అదే లాగా ఉంటుంది కదా దాన్ని ఏమంటారు అంట ఓకే దానికి ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు ఈ అనాథాశ్రమం ఉంది ఈ ఓల్డేజ్ హోమ్ ఉంది వీళ్ళకి ఇద్దాం మన డబ్బులు మంచి కావాల్స్కి వెళ్తాయి దేవుడికి గుడ్లు బోల్డ్ అని ఉన్నాయి కానీ మనుషులకి ఉండటానికి ఇల్లు లేవు మనుషులకు ఉంటానికి ఇల్లు లేవు రోడ్డు మీద మాకు విజయవాడలో అయితే ఒక రోడ్లోంచి వెళ్తే ఒక టన్నెల్లాగా ఉంటుంది దాని లోపలందరూ పాపం హోమ్లెస్ అట్లా పడుకుంటారు నేను అనుకుంటా పా ఇలా చేయాలనుకునే వాళ్ళకి ఎందుకు దేవుడా నువ్వు అంత డబ్బులు పీపుల్ హూ వాంట్ టు డూ ఫర్ పీపుల్ వై డూ యూ గివ్ ఫర్ పీపుల్ హు ఆర్ స్టింజీ అండ్ వందల వేల లక్షల కోట్లు ఉంటాయి వాళ్ళు వాళ్ళ మనీలో ఒక్క వన్ పర్సెంట్ చేస్తే బా అనిపిస్తుంది ప్లీజ్ మేక్ మీ రిచ్ ప్లీజ్ మేక్ మీ రిచ్ సో దట్ ఐ కెన్ డూ సంథింగ్ ప్లీజ్ అంతేనా యూ విల్ బికమ్ రిచ్ ఎవరు ఆప్తారు నేను చూస్తాను అవునా అంతే బాగా 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 ఎంత బాగా ఒక అన్ని కోట్లు అంతే అంటే ప్రజలకు చేయగలిగే అంత పీపుల్ ఐ వాంట్ రియలీ డూ సార్ డెఫినెట్లీ అంటే యూ మస్ట్ బిలీవ్ కదా యూ ఐమ్ ష్యూర్ యూ నో అబౌట్ లా ఆఫ్ సీక్రెట్ అండ్ అట్రాక్షన్ అండ్ ఆల్ దట్ లాఫ్ ఆఫ్ అట్రాక్షన్ నమ్ముతారు కదా మీరు మేనిఫెస్టేషన్ సీక్రెట్స్ సో తప్పకుండా యద్భావం తద్భవతి భగవద్గీత సారాంశం ఏంటి సో అన్ని అన్ని ఇన్ఫాక్ట్ గ్రంథాల సారాంశం మనం ఆలోచించినైతే అవుతుంది నాకు కావాల్సినట్టయితే ఇప్పుడు ఉంది నాకు కావాల్సినంత నేను బ్రతకడానికి కానీ ఎవరికైనా చేయాలనిపిస్తే లే అంటే చేయాలి చాలా బిగ్ ఇస్ నీడెడ్ అంత కావాలి నాకు ఐ వాంట్ టు ఎవరైనా చేసినా కూడా మీరు ఎవరైనా సోషల్ సర్వీస్ చేయాలనుకుంటే నేను మీకు ఫ్రీగా ఈవెంట్ చేసి పెడతాను నిజంగా చెప్తున్నా ఫ్రీ షో ఫ్రీ యాంకరింగ్ ఫ్రీ సింగింగ్ ఫ్రీ ఇఫ్ యూ కెన్ ప్రూవ్ మీ దట్ యూ గోన్ యూస్ దట్ మనీ ఫర్ సోషల్ సర్వీస్ జెన్యున్ నేను మీకు ఫ్రీగా ఈవెంట్ చేస్తాను సూపర్ ఐ హోల్డ్ ఎనీ షోర్ సమాంత ఈజ్ ఆల్సో మై ఇన్స్పిరేషన్ ఇన్ దాట్ షీ ట్ టేక్ ఫర్ చెప్పండి మీరు అది చెప్తున్నారు ఐ సైడ్ మీరు మీరు స్టేజ్ మీద మీరు ఎంత హల్చల్ చేసేస్తారో అది చాలా అందరికి తెలుసు సో ఐ థింక్ మీ గ్రాప్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ ఇంత ఓపెన్గా మీరు చెప్తున్నందుకు ఐ మీన్ దట్ ఇట్ టేక్స్ అ లాడ్ ఆఫ్ కరేజ్ నేను అయితే అసలు ఫస్ట్ ఫోన్ ఎత్తడానికి ఎంత ఇస్తామని అడిగే రోజులు ఇవి నేను వర్క్ ఏంటని అడుగుతాను నిజంగా చెప్తున్నాను డబ్బులు కన్నా ఫస్ట్ వర్క్ నిన్ ఐ హావ్ డన్ అన్ అసైన్మెంట్ బిఫోర్ వాట్ ద మనీ ఇయర్స్ ఐ సైడ్ ఏం పని చేయాలి అంతసేపు చేయాలి వాళ్ళ బడ్జెట్ ఇంతే అన్నప్పుడు నేను అన్నా ఇంతే బడ్జెట్ అయినా ఇంత ఇద్దాం దే షుడ్ ఫీల్ హ్యాపీ విత్ మై సర్వీస్ గివ్ మోర్ ఏమవుతుంది కొంచెం గంట రెండు గంటలు ఎక్కువ నేను చేస్తా షూట్ ఐ వాంట్ గివ్ మై బెస్ట్ అలా సమాంత ఇస్ మై ఇన్స్పిరేషన్ ఇన్ తనకు వచ్చే ఈ ఈ షోస్కి వస్తారు కదా ఆవిడ యుఎస్ కానీ ఇటు కానీ ఆవిడొచ్చిన ప్రెజెన్స్కి షీ సేస్ నాకు ఇవ్వరు గివ్ ఇట్ టు దట్ ఫౌండేషన్ బాలయ్య బాబు హీ డస్ ద సేమ్ నాకు ఇవ్వద్దు కొన్ని ఈవెంట్స్కి సేజ్ మన ఫౌండేషన్ ఉంది కదా క్యాన్సర్ ఫౌండేషన్ ఆల్ది దానికి ఇమ్మంటారు సో ఇట్ గోస్ ఫర్ గ్రేట్ కాజ్ నాకు అలాంటివి చాలా ఇష్టం ఎనీ ఐడియా టు జాయిన్ పాలిటిక్స్ అనిపించిందా చాలామంది అడిగారమ్మో నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు అసలు నీకు టికెట్ ఇచ్చేస్తారు బేబక్ అంటే ఒక బ్రాండు ఒక ఫైర్ ఉంది నువ్వు బాగా మాట్లాడగలుగుతావు నేను స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటాను కాబట్టి పాలిటిక్స్లో ఫ్రీడమ్ కావాల్సిన వాళ్ళు ఎవరు ఏ వ్యవస్థలోకి వెళ్ళకూడదు అవును వాళ్ళే ఒక వ్యవస్థగా అది సో నేనే డ్రమాటిక్గా స్ట్రాటజీలు ఇవన్నీ చేయలేను బిగ్ బాస్ హౌస్ హౌస్లోనే వండలప్పాను పాలిటిక్స్లో వైస్ తప్పండింగ్ వైజ్ వెరీ వెరీ థింకింగ్ అంటే ఇంత క్లారిటీ వచ్చినందుకు మీరు ఫస్ట్ దానికి థ్యాంక్ యూ ఏ థ్యాంక్ యూ అని చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాన్నగారు థ్యాంక్ యూ తాతగారు థ్యాంక్ యూ ముత్తాద్ గారు వెంకటరాయుడు గారు థ్యాంక్ యూ టు ఆల్ ఫోర్ ఫాదర్స్ ఫోర్ మదర్స్ ఎవ్రీబడి హ్యాబిట్స్ ప్రత్యేకంగా టేస్టీగా ఉన్న ఏ ఫుడ్ అన్నది రెండు తింటా కాకపోతే రెడ్ మీట్ తిన్ను మటన్ రెడ్ మీట్ తిన్ను నాన్ వెజ్ కొంచెం తక్కువే తింటా ఈవెన్ ఐ కమ్ ఫ్రమ్ ఎవ్రీడే నాన్ మొక్కలైందే మొద్ద దిగని నాన్ వెజ్ ఫ్యామిలీ నుంచి వచ్చినా కూడా మన అంగారు అంతే ముద్ద లేనిదే ముద్ద దిగదు ఆ ముక్క లేనిదే అదే ముక్క లేనిదే మొద్ద దిగదు ఇప్పుడు తింటూనే రాత్రికి ఏంది తినాలనుకుంటారు అంత ఫుడ్ అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను బట్ యూ వెజ్ నైన్టీ పర్సెంట్ వెజ్ అప్పుడప్పుడు నాన్ వెజ్ తింటాను ఐ ప్రిఫర్ వెజ్ అన్ని షార్ట్ అవుట్ చేసుకున్నారు మీకు ఆ పాలిటిక్స్ సాంబిషన్ లేదు ఇప్పుడు లైఫ్ అంతా ఒక పదేళ్ళ తర్వాత బేబర్క్ ఏంటి అంటే వాట్ వుడ్ ఫుడ్ సే అలా నేను చూసుకోను ఇవాళ ఏంటంటే గో విత్ ద ఫ్లో అంతే మన పని మనం చేసుకుంటూ మనం కరెక్ట్గా హ్యాపీగా ఉంటూ కరెక్ట్గా అంటే మనకు మనం కరెక్ట్ ప్రజలకు ప్రూవ్ చేసుకోవక్కర్లేదు సొసైటీలో సొసైటీలో ఉన్న నామ్స్ పాటిస్తూ ఎవరిని బాధ పెట్టకుండా నీకు నచ్చినట్టుగా బ్రతుకుతూ హ్యాపీగా ఉంటూ నీ పని నువ్వు చేసుకోవాలి బద్దకం ఉండకూడదు ఇదే బాలేగారులో చెప్పరా ప్లీజ్ మన పని మనం చేసుకుంటూ జనజీవన శ్రవంతిలో డిస్టర్బెన్స్లు అవి లేకుండా అంటే ఏమైనా కొట్టామంటే అసలు బ్లడ్లో బాలయ్య బాబు కనిపించాలి సూపర్ త్యాక అదే మరి సో అలా ఐ డోంట్ హ్యావ్ లైక్ దట్ టెన్ ఇయర్స్ తర్వాత అది అన్నది గో విత్ ద ఫ్లో ఏమో పదేళ్ల తర్వాత ముందు ఎలా తెలుసు దేవుడు ఒకటి రాసి ఉంటుంది కదా స్వప్న గారు తోచినట్టుగా అందరి రాతలు బ్రహ్మే రాసాడు రాసి అవును ఇలా 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 అని రాసి మీరు నేను ఇలా కలవడం అదేం రాసుకుంటారు అది రాసుకోవడం ఏం లేదు గో విత్ ద ఫ్లో అని రాసుకుంటున్నారు గో విత్ ద ఫ్లో అంతే గో విత్ ద ఫ్లో ఎంజాయ్ ఎవ్రీ మినిట్ బట్ అట్ ద సేమ్ టైం డూ యూ హార్డ్ వర్క్ అంతే గో విత్ ద ఫ్లో ఎంజాయ్ ఎవ్రీ మినిట్ అని అన్ని తట్ట తగలేసి రేపు పొద్దునకే లేకుండా కాదు మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఇది కూడా చేయండి యూ విల్ బీ వెరీ 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 హ్యాపీ నా ఎనర్జీకి అదే కారణం ఎనర్జీ అండ్ ఆల్సో ఐ థింక్ యూ బ్రింగ్ బ్రింగిన్ లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ ఇన్ టు ది వల్డ్ సో మిమ్మల్ని రకరకాల రూపాలు అమంగ్ మెనీ అదర్ థింగ్స్ పిల్లలకి కుక్కలకి ఫుడ్ పెట్టడంతో పాటు స్ట్రే స్ట్రీట్ స్వీట్ యానిమల్స్తో మనుషులకి వచ్చే

మీరు అందరూ ఏమైనా తింటారా వాళ్ళే ఉన్నా తక్కువగా అనుకోకూడదు కదా ఏంటి ఈవిడ మాకు పెట్టించేది చిన్న చిన్న పిల్లలు వస్తారు ఒక్కోసారి ఈ ఈ సూపర్ మార్కెట్స్ కాళ్ళకి పాపం వాళ్ళకి ఏదో కొనుక్కోవాలనిపిస్తుంది వాళ్ళ అమ్మ ఏమో లిమిటెడ్ బడ్జెట్లో వాళ్ళకి కొనలేరు నాకేమన్నా కొనిపెట్టాల రే వీళ్ళకి అని అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ వాళ్ళు ఏమేం కొనపెట్టలేమో అలా నెగిటివ్గా అనుకోకూడదు కదా అలాగే స్ట్రీట్లో ఉన్నప్పుడు ఎవరైనా స్ట్రీట్ కిడ్స్ ఉంటారు కదా వాళ్ళ షాప్ దగ్గర ఉంటే రెండు మూడు సార్ల వాళ్ళకి కావాల్సిన యాప్ ఒక బుడ్డోడైతే హ్యాపీ ఉంటుంది కదా ఏం కావాలంటే హ్యాపీ అన్నాడు అది కొనిచ్చి కొంచెం చాక్లెట్స్ ఐ ఫీల్ హ్యాపీ ఐ డోంట్ నో చాలామంది ఏంటంటే పెద్ద పెద్ద కార్లు ఇళ్ళు డబ్బులు ఇది హ్యాపీనెస్ అనుకుంటారు కానీ స్వప్న గారు మీరు గమనించారో లేదో మీరు కూడా యూ హ్యావ్ ప్రాబ్లీ ఫేస్ దిస్ ఎవరికైనా చిన్న చిన్న హెల్ప్లు చేసినప్పుడు వాళ్ళ ముఖంలో వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది అది ఎన్ని కోట్లైనా రాదు మనకి తిరిగి రాదని ఇంకెక్కడా రాదు అది కరెక్టే సింపుల్ చిన్న చిన్న థింగ్స్ మేక్ యూ సో హ్యాపీ కూడా చిన్న చిన్న వాటికి హ్యాపీ అయిపోతాను స్మాల్ థింగ్స్ మీరు వచ్చి హగ్ ఇచ్చారు ఎందుక గట్టి హగ్గిచ్చారా తర్వాత రెండోసారి మూడోసారి బలంగా ఇచ్చారా హ్యాపీనెస్ నాకు పాజిటివ్ ఎనర్జీ అదే మీరు లైఫ్ లాంగ్ కొనసాగి సినిమా ఇండస్ట్రీలో సినిమాలలో సినిమా ఇది అది నాది కాదని చెప్పి ఏది ఏది నాది కాదు అని ప్రశ్నించుకునే విధంగా అందరూ మహానటులు మీలోంచి అలా బయటకు వస్తూ అప్పుడప్పుడు మోహన్ బాబు గారు బాలకృష్ణ గారు చిరంజీవి గారు ఇంకా అకినే నాగేశ్వరరావు గారు ఇంకా చెప్పక్కలేదు గారు అంతే కదా అలా అలా ఆ విధంగా వెంకటేష్ గారు ఆ మేనరిజమ్స్తో మీరు హ్యాపీగా మీ టాలెంట్తో అలరిస్తూ మీ మనస్తో స్పందింపజేస్తూ థ్యాంక్ యూ విష్ యూ అ వెరీ బ్లెస్డ్ లైఫ్ విచ్ ఇస్ ఆల్రెడీ బ్లెస్డ్ అండ్ మళ్ళీ మళ్ళీ మీరు రావాలి బోల్డ్ విషయాలు మాట్లాడుకోవాలి మీతో కలిసి మేము వెళ్ళాడాలి అంటే ఐ వాంట్ హ్యాంగ్ అవుట్ విత్ యూ అని వెళ్ళాడాలి బాగుంది హ్యాంగ్ అవుట్ విత్ యూ కలిసి వెళ్ళాడదాం షూర్ షూర్ షోర్ ఐ లుక్ ఫార్వర్డ్ అండ్ ఆర్ ఎన్ అమేజింగ్ పర్సన్ ఎనర్జీ ఫన్

కబుర్లు అన్నీ చూసినందుకు ఆడియన్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్ నా ఇంటర్వ్యూ రాబోతుంది తప్పకుండా చూడండి అని చెప్పండి ఒకసారి నా ఈ ముచ్చట్లు విత్ స్వప్న గారితో మీ అంటే బేబక్క అండ్ స్వప్న గారి ముచ్చట్లు తొందరలో రాబోతుంది మా ఇంటర్వ్యూ మీరు తప్పకుండా 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 చూడాలి